హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 8 వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక నిన్నైతే బాబా మాస్టర్ ఎంటర్ అయిపోయాడు కాబట్టి ఈ రోజు నుంచి గేమ్ వేరేలా ఉండబోతూ ఉంది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. బిందు శివ వార్స్ తో అనిల్ టాప్ 1 ప్లేస్ కి రావడంతో అఖిల్ ఫ్యాన్స్ పోటాపోటీగా ఓటింగ్ చేస్తున్నారు. సో ఈ రోజు మార్నింగ్ కి ఎక్కువ సైడ్స్ లో అఖిలే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఇక్కడ మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న ఈ 2 సైడ్స్ లోనే అనిల్ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా అఖిలే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఓవరాల్ గా అన్ని పోల్స్ ని యావరేజ్ తీస్తే పర్సంటేజ్ వైజ్ 36% తో టాప్ 1 ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే అనిల్ 30% ఓటింగ్ తో ఉన్నాడు. అనిల్ గ్రాఫ్ కొంచెం తగ్గుతూ ఉంది. ఎందుకనంటే బిందు శివ ఓటింగ్ హమీదాకి కూడా షేర్ అవుతుండడంతో హమీదా గ్రాఫ్ ఇక్కడ పెరుగుతూ ఉంది. హమీదా అయితే ఓవరాల్ గా 18% ఓటింగ్ తో తనైతే 3rd ప్లేస్ లో ఉంది. ఒక సైడ్ లో అనిల్ ని క్రాస్ చేసి 2nd ప్లేస్ లో కూడా ఉంది. ఇక 4th ప్లేస్ లో అయితే అశు 9% ఓటింగ్ తో ఉంది. నిన్నటికి ఈ రోజుకి చూస్తే అశుకి కూడా గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక అజయ్ అయితే 7% ఓటింగ్ తో ఉన్నాడు. అజయ్ కి కూడా ఓటింగ్ బాగానే జరుగుతూ ఉంది. అయినప్పటికీ తనైతే డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ చూసుకుంటే అఖిల్, అనిల్, హమీద ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక్కడ జరిగేది అఖిల్ అనిల్ మధ్య పోటీలా కనిపించడం లేదు, మళ్ళీ అఖిల్ బిందు పోటీలానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఓటింగ్ లో ఈ డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక అశు, అజయ్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. కాబట్టి ఈ వీక్ మోస్ట్లీ వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం బిందు ఫ్యాన్స్, మీ ఓటు అనిల్ కా లేక హమీదా కా? మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.